హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ విజయమల్లి మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాననేది ఛాలెంజ్ చూస్తే తెలిసే ఉంటుంది కదా, ఏ వీడియోతో వచ్చాననేది. ఈ ఛాలెంజ్ ఎవరిచ్చారు ఏంటి తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోతే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు మాతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు ఛాలెంజ్లో అనేది తెలుసుకోవాలి కదా. హారిక, పద్మావతి ఇద్దరు డ్రాప్ అయిపోయారండి. మిగిలిపోయిన వాళ్ళం ఆంధ్ర పద్దు, సుశీల సిస్టరు, కుశాల్ సిస్టరు, వంటలక్క, నేను, మేమున్నాము. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఏంటి అంటే పెన్నులు తీసుకోవాలి, 5 పెన్నులు తీసేసుకొని ఒక్కొక్క ఛానల్ పేరు, మొత్తం ఛానల్ నేమ్స్ అన్నీ ఒకసారి రాయాలి ఒక పెన్నుతో, ఇంకో పెన్నుతో ఇంకోసారి. అంటే పెన్ను తీసుకొని రాయడం తేలిక అనుకో మాకండి, ఇది ఓపెన్ చేసి రీఫుల్ తీసి దాంతో రాయాలి, ఇదే మెయిన్. ఇది వచ్చేసి కిరణ్ దీపు క్రియేషన్ బ్లాగ్స్ ఉంది కదా, దీపు ఇచ్చిందండి ఈ ఛాలెంజ్ అనేది. దీపు అని క్లోజ్గా చెప్పగలుగుతాను, ఛానల్ పేరు అనేటప్పటికీ కొంచెం అంటే మేము క్లోజ్ కాబట్టి అలా చెప్పగలుగుతాను. ఇక్కడ దీపు దానికోసం కూడా ఇంకో పెన్ను తీసుకున్నానండి, మొత్తం 6 పెన్నులు తీసుకున్నాను. 5 మినిట్స్లో ఈ ఛాలెంజ్ అనేది చేయాలి, మనం లోపల నుంచి తీసి రాయాలి. ఓకే, ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసేద్దామా? టైమ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను నేను, చూడండి స్టార్ట్. ఓన్లీ నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నాను. నీట్గా ఉండదండి, ఏమనుకోమాకండి, ఎందుకంటే మనం మెయిన్ టాస్క్ చేయాలి వ్లాగ్స్, కానీ దీంతో రాయటం కష్టమైన ఉంది. పిన్ని ఛానల్, కుశాల్ సిస్టర్, ఇట్లా నేమ్స్, షార్ట్ నేమ్స్ రాయమనొచ్చు కదా. ఇక్కడ నాది వచ్చింది వంటలక్క రాద్దాం, కానీ నేమ్స్ కరెక్ట్గా ఉంటే బెటర్ కదా, మళ్ళీ తప్పులు రాసి మళ్ళీ తిట్లు తింటాం, ఎందుకంటే మేము ముందు రాసి పెట్టుకున్నాము. ఇండియన్ అమ్మ ఎవరో తెలియదు, ఇక్కడ రాస్తున్నాను. 1 మినిట్ అయిపోయింది. అమ్మ అయిపోయిందా? ఎట్టా ఇంకా 6 టైమ్స్ రాయాలి. ఇక్కడ వచ్చేసి దీపుది రాస్తున్నాను, తను ఛాలెంజ్ ఇచ్చింది కాబట్టి తనది కూడా రాద్దాం అనుకున్నాము. ఒకసారి అయిపోయింది, మళ్ళీ లోపల పెట్టాలి, ఇది కూడా మెయిన్ టాస్క్ దీంట్లో. ఒకటి అయిపోయింది, ఒక నిమిషం అయిపోతుంది. అవదు సుధాకర్ గారు, ప్లీజ్ సుధాకర్ గారు ఎంకరేజ్. దీపు థ్యాంక్ యూ దీపు. ఇదేంటి ఇంత న్యాయమా? అయిపోయింది పట్టల. ఓకే, 3 నిమిషాలు వచ్చేసింది. అమ్మో, 5 సార్లా? 6 సార్లు అంటే 5 లెక్క. అవదు, దీపు కూడా ఉంది కాబట్టి 6 తీసేసుకున్నాం. ఎన్నిసార్లు రాయగలుగుతా? మేబీ 5 సార్లు అవుద్దాం అనుకుంటు. 5 సార్లు లెక్క, కాకపోతే దీపు దాని కోసం ఇంకోసారి. వంటలక్క, మంటక్క అని రాత్తిపోయిద్దేమా? బంగారు తల్లి అని రాయి. టూ అండ్ హాఫ్ మినిట్స్కి వచ్చేసింది. అమ్మ ప్లీజ్ సుధాకర్ గారు, కొంచెం టైం వెనక్కి పంపించండి. ఎందుకు వీడియో ఆపేస్తున్నాను, మీరు గెలిచినట్టు చెప్పేసుకోండి. ఓకే విన్. నా స్పీడ్గా రాయలే, నాకు ఇదే ప్రాబ్లం. అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇది లోపల పెట్టాలి. ఇంకా 2 మినిట్స్కి వచ్చేసింది, ఇప్పుడే జస్ట్ 2 మినిట్స్. ఇంకా ఇవ్వండి చూడండి, నేను అబద్ధం అయితే ఆడట్లేదు. ఇవ్వండి చూడండి, అట్లా అట్లా కష్టమైన ఇవ్వాలి ఊరికనే. దీపం ఇచ్చింది పట్టల్లో. ఏంది పెన్నులు పట్టలేదు, ఇది కూడా నాకు హెల్ప్ చేయట్లేదు. విధి ఏమంటారు, విధి సహకరించటం లేదు. ఇంకా 1 మినిట్లోకి వచ్చేసింది, ఇంకో 20 సెకండ్స్.
దీపు ఎంత కష్టంగా ఇచ్చేవేంటి దీపు, పగబెట్టేవేంది 2 ఇయర్స్ నుంచి అని. ఓడిపోవాలనుకున్నావా, మీ అన్నకి సపోర్ట్ చేద్దాం అనుకున్నావా? ఒకే పెన్నుతో రాస్తున్నాయండి కాంపిటీషన్? ఒకే పెన్నుతో కళ్ళజోడు పెట్టుకున్నారా ఫ్రెండ్స్? ఇంకా 44 సెకండ్సే ఉంది. నేనేమి అబద్ధం చెప్పట్లేదు, కావాలంటే మీరైనా కౌంట్ చేసుకోండి. 37 గైందా అయిపోయిందిలే. ఇంకా ఇవన్నీ చూడండి, టైం కూడా చూపిస్తున్నాను మీకు. 20 సెకండ్స్కి వచ్చేసింది. ఇప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, అలారం సౌండ్. టూ వన్ జీరో. సౌండ్ ఆపేసేయండి. ఓకే, నేనైతే కనుక ఎంతవరకు రాయగలిగాను చూసారు కదా. పైది తీసేయండి, పైది నేను ఎవరెవరు ఉన్నారని తెలుసుకోవడానికి ఛాలెంజ్ ఇచ్చిన వాళ్ళ నేమ్ రాశాను. కరెక్ట్గా స్పెల్లింగ్స్ అనేది మిస్ అవ్వకూడదు కాబట్టి ఇలా రాశాను. మీకు 3 టైమ్స్ రాసావా? 3 టైమ్స్ రాసా. 4th టైం వచ్చేసి ఆంధ్ర పద్దు బ్లాగ్స్ పిన్ని అని పెట్టాను. సుశీల సిస్టర్ది ఛానల్ లేదు, ఓన్లీ పిన్ని అని రాశాను కాబట్టి ఇలా ఉంది. మీకు ఎవరికైనా మాకు ఛాలెంజ్ ఇవ్వాలనిపిస్తే ఎలాంటి ఛాలెంజెస్ ఇస్తారు? ఫ్యాషన్ షో ఒకటి, ఏబిసిడీలు రాయటం ఒకటి, మేకప్కి సంబంధించినవి ఇవ్వకండి. ఎందుకంటే అవి మేము అసలు చెయ్యము, అవి ఇవ్వకండి. ఇలాంటివి ఇవ్వకుండా సరదాగా ఇలా ఫన్నీగా ఉండాలి, కొంచెం టఫ్గా ఉండాలి. దీపు థ్యాంక్ యూ సో మచ్, దీపు ఇలాంటి ఛాలెంజ్ ఇచ్చినందుకు. ఎందుకు అంటే కనుక ఇలాంటివి అయితే కనుక ఓడిపోతున్నాము అనేది ఉండదు, ఛాలెంజ్ చేసామా లేదా అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, పద్దు, సుశీల సిస్టరు, కుషాలు సిస్టరు, మంట ఉంది కదా, వాళ్ళ మంట ఏంటి ఛానల్ పేరు సరిగ్గా చెప్పు. ఓకే, వంట రాని వంట లెక్క తీసుకోవాలంటే తన వీడియోస్ చూడండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఆటోమేటిక్ విడిపోవడానికి బాగుంటుంది, తన వంటల ఛానల్ అనేది చూసేసేయండి. మంచి బాగా చేస్తుంది వంటలు, వీళ్ళకి అమ్మాయి బాగా వంటలు చేస్తుంది కాబట్టి వీళ్ళు కుళ్ళుతో చెబుతున్నారు. పక్కింటోలై ఎదురింటోలై తెస్తుందండి, చూడండి చూడండి. పద్దు ఉంటే ఈ వీడియో చూస్తే కనుక కింద కామెంట్ చేయి, పద్దు నీదే నేర్పించేస్తాను చూడండి. పద్దు పిన్చేసిద్ది, ఏం చెప్పిద్ది, ఏంటి వంటలు వచ్చా రాదా అనేది చెప్పిద్ది కదా, ఆ కామెంట్ అనేది పిన్చేస్తాను. మీకు ఎవరికైనా సరే మాకు ఛాలెంజ్ ఇవ్వాలి అనుకుంటే కనుక హ్యాపీగా కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. నేను చెప్పిన ఆ 3 తప్ప ఏ అయినా రాయండి. ఫ్యాషన్ షో అంటే మాకు ఎందుకు నచ్చదు, మేకప్కి సంబంధించి నీ చూడడం కాబట్టి చెయ్యం కాబట్టి ఇలాంటివి తప్పకుండా వేరే ఛాలెంజెస్ ఇవ్వండి. మీరు అందరు మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా, అయితే ఏం చేయాలో తెలుసా? వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని తెచ్చేగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా తెచ్చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మా వీడియోలు చూడొచ్చు. కెమెరా వెనకున్న వాళ్ళకి కూడా ఛానల్ ఉందండి, వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. హెల్ప్ యూ సుధాకర్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా వీడియోలు కూడా చూడండి. వీళ్ళ 4-5 ఛానల్స్ లింక్స్ నాతో పాటు 5 కదా, 4 ఛానల్ లింక్ ఇస్తాను. కింద చేసి ఛాలెంజ్ ఇచ్చిన వారి లింక్ అని దీపోదిస్తానండి, కనెక్ట్ అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా హ్యాపీగా ఉండండి, మనకి ఇచ్చిన చిన్న లైఫ్ కదా ఎంజాయ్ చేసేసేయండి. ఓకేనా? బై బై, టేక్ కేర్.